సో ఫ్రెండ్స్, ఈరోజు నిమజ్జన కార్యక్రమం 2024 కుర్ట్ల కాలేజ్ గ్రౌండ్ నుండి ఆల్రెడీ సర్వం సిద్ధమైపోయినాయి. కొన్ని గణపతులు ఆల్రెడీ గ్రౌండ్కి వచ్చేసి రెడీగా సిద్ధంగా ఉన్నాయి. ఈ గణపతి మాత్రం ఆర్యవైశ్య సంఘం, పట్టణ ఆర్యవైశ్య సంఘం అంటే కొమటల సంఘం, ఈ గణపతి అన్ని ట్రాక్టర్లు తీసుకొచ్చి రెడీ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ కొన్ని సంవత్సరాల నుండి గణపతి డెకరేషన్ చేసి అలాగే ప్రైజ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అంటే వినాయక నిమజ్జన ఉత్సవం అని చెప్పి 2024 కార్యక్రమంలో పాల్గొంటారు. ఆల్రెడీ కొన్ని గణపతులు కొత్త కొత్త కాన్సెప్ట్ చేసుకొని వచ్చేసారు. ఇప్పుడు ఈ గణపతులు కొన్ని కొన్ని చూద్దాం. ఇప్పుడు గ్రౌండ్ ఉండే ఆల్రెడీ ఇక ప్రోగ్రామ్ చాలు కదా, పసుపు గణపతి అని చెప్పి కొత్త కొత్త కాన్సెప్ట్లు ఇచ్చారు. అక్కడ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ రాసి తీసుకురావడం కొత్త ఉంది. పసుపు కొమ్ముల గణపతి, మట్టి గణపతి, ఓకే. కొత్త కొన్ని కొన్ని రకరకాల కాన్సెప్ట్లతో చేసి తీసుకొచ్చిన గణపతులు ఉన్నాయి కాబట్టి నిమజ్జన కార్యక్రమం కొద్దిగా ఒక 2 గంటలలో చాలు అవుతుంది. ఇప్పుడు మేము వచ్చి 4:30 అయింది కాబట్టి ఇప్పుడు ఈ టైంలో తీసిన వీడియో ఇది. ఆల్రెడీ ఇంతకుముందు కొన్ని వీడియోలు పెట్టడం జరిగింది. ఇది ఒక వీడియో మనకు పెట్టలేదు ఛానల్లో, ఇప్పుడు షార్ట్ వీడియోలో ఒకటి పెట్టడం జరుగుతుంది. ఈ పసుపు గణపతి హైలైట్ ఉంది, దాని మీద నాగుపాము కానీ సూపర్ అండ్ సూపర్ చేసింది. ఇది ఒక కాన్సెప్ట్ గణపతి, పసుపు కొమ్ములతో తయారు చేయబడిన గణపతి. ఇంకా మరికొన్ని వీడియోలు వస్తూనే ఉంటాయి, చూస్తూనే ఉండాలి. స్పెసిఫిక్గా కేటీఎల్, నా పేరు శ్రీనివాస్, కోట్ల నుండి. సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకొని మర్చిపోకుండా. ఇంకా మరికొన్ని గణపతులు కూడా వచ్చేటున్నాయి. ఇంకా కొన్ని కొన్ని ఇంకా కొద్ది టైం పడుతుంది, ఇంకొక గంటన్నర టైం పడుతుంది కావచ్చు. కొన్ని గణపతులు వస్తూనే ఉన్నాయి, బయలుదేరిన గణపతులు ఆల్రెడీ నిమజ్జనానికి. ఆల్రెడీ డెకరేషన్ చేసిన తర్వాత కార్యక్రమంలో అధికారులు కూడా జడ్జిమెంట్ చేస్తారు. అధికారులతో జడ్జిమెంట్ చేసిన తర్వాత ప్రైజ్ నిర్వహణ జరుగుతుంది. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ అనేది నిర్వహణ జరుగుతుంది. ఈ కాన్సెప్ట్ చూడండి, కొత్త ఉంది. గొడుగుల గణపతి అంటే ఛత్రి ద్వారా చేసిన గణపతులు ఒక్కొక్క వాటికి ఒక్కొక్క స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అలా టీచర్స్ కానీ, పోలీస్ కానీ, డాక్టర్స్ కానీ, కార్మికులు కానీ, మున్సిపల్ కార్మికులు కానీ, అన్ని ప్రతి వారికి దానికి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ గణపతి మాత్రం వెరైటీ ఉంది. పంతులు ఇక్కడ పూజ చేస్తున్నట్టు మట్టి వినాయకుడికి. చిత్తూరు గణపతి హైలైట్ ఉంది. కోట్ల నుండి 2024 గణేష్ నిమజ్జనానికి డెకరేషన్ చేసుకొని విచ్చేసిన కాలేజ్ నుండి విచ్చేసిన గణపతులు కోట్ల. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. చూస్తున్నాను అండి ఎస్వికే కేటీఎల్ ఛానల్. మరికొన్ని గణపతులు చూద్దాం ముంగడుకోయి. ఈ చిత్తూరు గణపతి వెరైటీ ఉంది, కాన్సెప్ట్ మాత్రం వెరైటీ ఉంది. హైలైట్ ఉంది అంటే హైలైట్ మంచిగా ఉంది ఈ గణపతి. సో ఫ్రెండ్స్, ఈ గణపతి చూద్దాం, కొత్త ఉంది. బాల గంగాధర్ తిలక్ మొట్టమొదటిగా 1893లో మనకు గణపతులు పెట్టుకోవాలి అన్నట్టు సర్వజన సమైక్య అనే నినాదంతో గణపతులు చాలు నిర్వహించడం జరిగింది అప్పటి కాలంలో, స్వతంత్రానికి ముందు. కాబట్టి ఇది కాన్సెప్ట్ వెరైటీ ఉంది. ఇక్కడ మట్టి గణపతి కానీ, శివుడు కానీ, ఇది హైలైట్ ఇండిపెండెన్స్ కాబట్టి 1893 స్వతంత్రానికి ముందు. అప్పటి నుంచి మనం వినాయక నవరాత్రులు జరుపుకుంటున్నాం కాబట్టి అప్పటి కాన్సెప్ట్ ద్వారానే ఇప్పుడు మనం ఇంత ఇంప్రూవ్మెంట్ చేసుకోగలిగాము 2024 వరకు. ఈ గణపతి కూడా ఇటు పక్క మట్టి గణపతులు కూడా ఉన్నాయి, హైలైట్ ఉంది, కొద్ది వెరైటీ కాన్సెప్ట్ ఉంది కాబట్టి. సో ఫ్రెండ్స్, ఇలాంటి చాలా మంది అంటే చాలా అంటే చాలా గణపతులు, మినిమం ఒక 60 గణపతుల దాకా తీసుకురావడం జరుగుతుంది. 90-93 నంబర్లు దాకా ఉన్నాయి కాబట్టి కొందరైతే కొత్త కొత్త కాన్సెప్ట్లు, సమాజానికి జరిగే కొన్ని విషయాలు కానీ అన్యాయాల గురించి తెలిసే కాన్సెప్ట్ ఉన్నది. ఇంకా కొన్ని గణపతులు వచ్చేటున్నాయి. వచ్చిన తర్వాత ప్రోగ్రామ్, నిమజ్జన కార్యక్రమాల ప్రోగ్రామ్ ప్రారంభమైనాక అప్పుడు వీళ్ళకు ప్రైజ్ అనేది తెలియజేయడం, ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ నిర్వహణ జరుగుతుంది. తర్వాత ప్రకటించడం జరుగుతుంది. జడ్జిమెంట్ చేస్తారంటే ఒక్కొక్కరు ఏ కాన్సెప్ట్ ఇచ్చారు, వీళ్ళు సమాజం గురించి ఒకరు కాన్సెప్ట్ ఇచ్చారు, ఒకరేమో ఇండిపెండెన్స్ గురించి ఇచ్చారు, ఇంతమంది భక్తి గురించి ఇచ్చారు, కొందరు వేదాల గురించి ఇచ్చారు, కొందరేమో సైన్స్ అండ్ టెక్నాలజీ వాడుకున్నారు, కొందరేమో అన్యాయం గురించి కాన్సెప్ట్లు, ఇంకొకొందరు అయితే వాతావరణం, పర్యావరణం గురించి, ఇంకొకరు అయితే బాలకార్మికుల నిర్మూలన అని చెప్పి, పోలియో అని చెప్పి, చాలా వివిధ రకాలైన సంబంధించిన సమాజానికి సంబంధించిన స్టేట్మెంట్లు ఒక బ్యానర్ ద్వారా తెలియజేస్తారు కాబట్టి ఈ కాన్సెప్ట్లు గణపతి వీడియో కోట్ల నుండి 2024 నిమజ్జన కార్యక్రమం. మరికొన్ని గణపతి చూద్దాం. ఈ గోడలవాడ వ్యవసాయ గణపతి అట ముంగట. ఈ గణపతి మాత్రం హైలైట్ ఉంది. గణపతి ఏం చేస్తున్నాడంటే పిల్లలకు పోలియో చుక్కలు ఇస్తున్నాడు. కాన్సెప్ట్ అంటే చిన్నపిల్లలకు 5 సంవత్సరాల దాకా పోలియో చుక్కలు వేయించాలి అని చెప్పి ఒక, అంటే పోలియో అనే వ్యాధి అంగవైకల్యం రాకుండా ఉండడానికి పోలియో చుక్కలు వేయాలని చెప్పి ఒక. సో ఫ్రెండ్స్, ఇది 2024 కాన్సెప్ట్ కాబట్టి గణపతి మాత్రం హైలైట్ అవుతుంది. ఒక్కటి మాత్రం బాగుంది, గణపతి డాక్టర్ రూపంలో
చుక్కలు వేయడం మాత్రం సూపర్ ఉంది, చాలా బాగుంది. ఇది కొద్ది ఓల్డ్ కాన్సెప్టే, అందరికి తెలిసిన విషయం కాబట్టి ప్రభుత్వాల నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి గురించి ఆల్రెడీ తెలియడం జరుగుతుంది. ఆల్రెడీ దీని గురించి పాత ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఓల్డ్ కాన్సెప్ట్ అయినప్పటికీ చాలా మందికి అవగాహన ఉంది. అయినప్పటికీ అవగాహన లేని వాళ్ళ కొరకు ఇది ఒక స్టేట్మెంట్ మాత్రమే ఉపయోగపడుతుంది, చాలా అద్భుతంగా ఉంది. ఓకే, నో ప్రాబ్లం. ఈ గణపతి చూద్దాం. బాల కార్మిక నిర్మూలన అంటే చిన్నపిల్లలను పనిలో పెట్టుకోకూడదు, చదివిపియాలని చెప్పి కాన్సెప్ట్ వీడియో ఇది అలర్ట్ ఉంది. ఎగ్జామ్ మంచిది. ఇవి కూడా వీరు కూడా ఈ చిన్నపిల్లలను పనిలో పెట్టుకుంటే వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందని చెప్పి చూపించడానికి ఇది కాన్సెప్ట్, చదువుకోవాలి, చదువుకోకపోతే ప్రాబ్లం పరిస్థితి ఎట్లా ఉంటుందని చెప్పి చూపించడానికి మాత్రమే ఇది ఒక కాన్సెప్ట్ వీడియో. సో ఫ్రెండ్స్ చూస్తున్న నుండి ఎస్పీకే కేటీఎల్ నా పేరు శ్రీనివాస్ కోట్ల నుండి కుర్ట్ల కాలేజ్ గ్రౌండ్ వీడియో అప్లోడ్ వీడియో మాత్రమే. ఇంకా మరికొన్ని వీడియోలు వస్తుంటే షార్ట్ వీడియోస్ కానీ అప్లోడ్ వీడియోస్ కానీ వస్తుంటే చూస్తున్నానండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే బిల్లైక్ ప్రెస్ చేసుకోండి. గోమతి చక్రం వీడియో, గోమతి చక్రాలతో తయారు చేసిన గణపతి. ఓకే, సో సూపర్. ఎగ్జామ్ ఉంటే ఎగ్జామ్ హైలైట్ మంచి ఉన్నది. నిమజ్జనానికి ఆల్రెడీ ముస్తాబాయ్ వచ్చిన కాలేజ్ నుండి ముస్తాబాయ్ వచ్చిన గణపతి కాబట్టి ఆల్రెడీ ఇలా సెలెక్ట్ అయిన గణపతులకే ప్రైజులు ప్రకటించడం జరుగుతుంది. ఓకే, సో ఫ్రెండ్స్ 2024 నిమజ్జనోత్సవానికి అందరూ చాలామంది చాలా చాలా కాన్సెప్ట్ తీసుకుని వచ్చారు. ఈ గణపతి కూడా మట్టి గణపతి పెట్టిన ఐస్ గణపతి అన్నట్టు ఆల్రెడీ మేము షార్ట్ వీడియోలో పెట్టడం జరిగింది, చూడండి, చూస్తున్నానండి. అలాగే ఈ కాన్సెప్ట్ ఎట్లుందంటే ఐస్ గణపతి, ఇది కూడా కొత్త ఉంది. ఐస్తో తయారు చేసిన గణపతి కాబట్టి మట్టి గణపతిని పూజిద్దాం. ఇక ఇది ఒక ఐస్ గణపతి, వెరైటీ ఉంది, కాన్సెప్ట్ కొత్త ఉంది. ఇది ఒకటి ప్రకృతి వికృతికి సంబంధించిన, ప్రకృతికి సంబంధించిన గణపతి, ప్రకృతి గణపతి. పర్యావరణాలు కాపాడడం, చెట్లను రక్షించు, అడవులను రక్షించుకుందాం అన్నట్టు కొత్తగా ఇది వేణుగోపాల స్వామి టెంపుల్లో పెట్టడం జరిగిన గణపతి కాబట్టి ప్రకృతి గణపతి, మట్టి గణపతి పూజిద్దాం అని చెప్పి కాన్సెప్ట్ కొత్త ఉంది. అడవులు ఉంటే మనకి ఏం లాభం అనేది, ఆక్సిజన్ ఇస్తాయి, చెట్లు నరికేస్తే ప్రాబ్లం ఏంటి, వాతావరణానికి కలిగే ప్రాబ్లం ఏంటి, ప్రజలకు కలిగే నష్టాలు ఏంటి అని చూపించడానికి మట్టి గణపతి పూజిద్దాం అని చెప్పి ఎట్లయితే అయితే క్షేమం ఉంటుంది అని చెప్పి ఇట్లా పచ్చదనం ప్రగతికి సంకేతం అన్నట్టు ఇట్లా కొత్త కాన్సెప్ట్. ఇది కూడా ఓల్డ్ కాన్సెప్ట్ అయినప్పటికీ కొద్ది కొత్త చేయడం జరిగింది. గణపతి మాత్రం కొద్ది వెరైటీ డిజైన్లు ఉంది, మంచి ఉంది, బాగుంది. సో సూపర్. సో ఇలాంటి మరిన్ని వీడియోలు చూస్తూనే ఉండండి, చాలా ఎంకరేజ్ చేయండి. ఈ కాన్సెప్ట్ త్రిశూల్ యూత్ వారిది, ఇటు పక్కన శ్రీకృష్ణుడు కానీ ఈ కాన్సెప్ట్ కూడా పెట్టిన డిజైన్ చేసుకుని తీసుకురావడం జరిగింది. ఇటు పక్క మాత్రం చూస్తే జగన్నాథ స్వామి రూపంలో ఉన్న గణపతి, ఇటు జింకలు కానీ ఆవులు కానీ హైలైట్, ఇటు శ్రీకృష్ణుడు చెట్టుపై కూర్చున్నట్టు కొన్ని స్టేట్మెంట్స్ బ్యానర్స్ కూడా పెట్టడం జరిగింది చూస్తున్నాండి. జగన్నాథ స్వామి సూపర్ అంటే సూపర్ ఉన్నాడు, గణపతి హైలైట్ అంటే హైలైట్ ఎగ్జామ్ చూస్తున్నా ఉంది. ఎస్వికే కేటీఎల్ నా పేరు శ్రీనివాస్ కెమ్ కొట్టిన ఉండి కాలేజ్ గ్రౌండ్ నుండి వీడియో చూడండి. ఇంకా మరి కొద్దిగా ఇంకొక గంట గంటన్నర లైఫ్ లోపల మొత్తం ప్రైజ్లు అనేది వెలువడుతుంది, ఆ వీడియో కూడా పెట్టడం జరుగుతుంది. ఆ వీడియో కూడా చూడండి, ఛానల్ ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ కామెంట్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకుని మర్చిపోకుండా. థ్యాంక్ యూ ఫ్రెండ్. Hey Gajanana, hey Gajanana.